ఇంకొకటి బసవాపురం రిజర్వాయర్. బసవాపురం రిజర్వాయర్ కు వచ్చే వారికి ల్యాండ్ తీసుకున్నారు, ఇప్పటి వరకు కాళేశ్వరం నుండి చుక్క నీరు రాలేదు, వాళ్ళందరినీ అక్కడ నుండి పంపించినారు, ఇప్పటి వరకు రీహాబిలిటేషన్ జరగలేదు, వాళ్ళ దగ్గర ఎంతైతే భూమి తీసుకున్నారో ఆ ప్లేస్ లో వేరే భూమి ఇవ్వలేదు, దానికి రావాల్సిన అమౌంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ముందరికెళ్తాం. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు రీహాబిలిటేషన్ జరిగినప్పుడు కానీ, ఎప్పుడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ విషయంలో గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ అనేది చాలా మైన్యూట్ ఉంటుంది. అంటే 40 లక్షలు ఇక్కడ ఉన్న దగ్గర 4 లక్షలు ఇవ్వడం, అంటే మీరు ఇచ్చేదే 4 లక్షలు, ఆ 4 లక్షలు ఇంకో 10 ఏళ్ళు లేట్ చేస్తే అది అది దేనికి కాదు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ప్రజల్ని దోచుకున్నట్టే. ఖచ్చితంగా ఆ ప్రజల ఇష్యూస్ కూడా నేను సీరియస్ గా తీసుకుంటాను. ఎగ్జాంపుల్, ఒక భారతీయుడికి భూమి అనేది అబోవ్ ఆఫ్ ఆల్. ఇప్పుడు భారతదేశం లాంటి దేశంలో కమ్యూనిజం అనేది విపరీతంగా పెరగకపోవడానికి రీజన్ ఏంటిదంటే, కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి, అంటే కార్ల్ మార్క్స్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కార్ల్ మార్క్స్ ని ఫాలో అయితే, కార్ల్ మార్క్స్ అన్న మాట ఏంటంటే ఎంటైర్ ల్యాండ్ షుడ్ బి నేషనలైజ్డ్, అంటే ల్యాండ్స్ ని నేషనలైజ్ చేయాలని. అంటే ఇప్పుడు ల్యాండ్స్ ని నేషనలైజ్ చేయడం అంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆ భూమి పైన హక్కు ఉండదు, అదంతా ప్రభుత్వం. సో కమ్యూనిజం అనేది ఎన్నో దేశాలకి దేశాలని ఆక్యుపై చేసినా కూడా భారతదేశాన్ని అప్పుడున్న పరిస్థితుల్లో, అంటే చాలా పేదరికంలో ఉన్న పరిస్థితుల్లో, బీదరికంలో ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో వాళ్ళు ఎక్కువ చొచ్చుకెళ్ళలేకపోయినారు. రీజన్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద నేషనలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్స్. అంటే ల్యాండ్ అనేది చాలా కోర్ ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు వచ్చేవరకు చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. మరి ఏ విషయంలో చెప్పొచ్చు కానీ ఆ పెయిన్ అనేది అంతా ఇంత కాదు. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద కోర్ రీజన్ ఇదే. ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గర ల్యాండ్స్ ఆక్యుపై చేసి ఎక్విజిషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినంత అమౌంట్ ఇవ్వలేదు. చాలా మంది రైతులు, ఎగ్జాంపుల్ లేకపోతే నిరుపేదలు అండి, అంటే చాలా గ్రామాలలో దినసరి కూలీలు, వాళ్ళు రోజు కూలీ చేస్తంత వస్తే చాలా మైన్యూట్ అమౌంట్, అంటే ఎన్నో సంవత్సరాల అమౌంట్, అంటే వాళ్ళు పోగు చేసిన అమౌంట్ కానీ సేవింగ్స్ కానీ, అదే కాకుండా అప్పు చేసి తీసుకొచ్చిన అమౌంట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఇల్లులు కడితే ఆ ఇల్లులన్నీ ప్రాజెక్టుల కింద పోయినాయి. ఆ ప్రాజెక్ట్కి అట్లా అయినాక కూడా వాళ్ళు ఇచ్చే అమౌంట్ మళ్ళీ లేట్గా ఇస్తున్నారు. అక్కడ చాలా సంవత్సరాల పాటు చేసిన కష్టం వృధాగా వెళ్ళిపోయింది. ఇంకో వైపు అప్పొచ్చి మీద పడింది, ఆ వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఇంకొక వైపు నుండి ప్రభుత్వం చేయాల్సిన సాయం చెయ్యలేదు. ఇంకొకటి, ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి నిరుద్యోగం అనేది చాలా తీవ్రమైన సమస్య. గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి. ఖచ్చితంగా నేను ఒక అడాసిటీ తోటి చెప్పొచ్చు, నిరుద్యోగ సమస్య అనేది భారీగా తగ్గించవచ్చు అని. వన్ ఆఫ్ ద రీజన్, ఇట్ ఈస్ క్లోజ్ టు హైదరాబాద్. చాలా రకాల పరిశ్రమలను తీసుకురావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తీసుకురావచ్చు, ఐటీ హబ్ ని తీసుకురావచ్చు. అంటే ఒక ఎకనామీని క్రియేట్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉంటాయండి. ఎగ్జాంపుల్, ఒక ఎకనామీలో మీరు 1 లక్ష కోట్లు ఇంట్రడ్యూస్ చేస్తే త్రూ ద క్రెడిట్ సిస్టమ్ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే 10 లక్షల కోట్లకి రీచ్ అవుతుంది. 1:10 ఉంటుంది, 10x ఉంటుంది. సో మనం అక్కడ ఏ పరిశ్రమ తీసుకెళ్ళినా కూడా అది క్రియేట్ చేసే ఎకనామీ అనేది చాలా ఉంటుంది. రెండోది, ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. సో ల్యాండ్స్ తీసుకున్నారు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టులు కనుక పూర్తయినైతే ఇంకా చాలా రకాల ఆక్వా బేస్డ్ ఇండస్ట్రీస్ ని తీసుకురావచ్చు. సో ఇప్పటి వరకు కూడా మీకు మెదక్ సైడ్ ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్ నుండి చూస్తే, లేకపోతే కోకాపేట ఇట్ సైడ్ డెవలప్ అవుతూ పోయింది. కానీ పూర్తిగా అటు సైడ్, ఏదైతే భువనగిరి పార్లమెంట్ ని ఫేస్ చేసే సైడ్ ఉందో ఆ సైడ్ అనేది పూర్తిగా అనాథలు ఎక్కువ వదిలేసిన ఈ గత ప్రభుత్వాలన్నీ కూడా. అక్కడ మేజర్ గా తీసుకొచ్చింది ఏం లేదు. మహా అంటే ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తీసుకొచ్చినారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వల్ల మహా అంటే తిప్పి తిప్పి కొడుతూ 20-30 ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానివల్ల పెద్ద ఎకనామీ క్రియేట్ అయ్యలేదు. రెండోది ఏంటంటే ఇండస్ట్రీస్కి వచ్చేవరకు చాలా టెక్నికల్ ఓరియంటెడ్ జాబ్స్, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసుకుంటే టెక్నికల్ ఓరియంటెడ్ జాబ్స్ కాబట్టి వాడు ఎక్కడ ఉండో వస్తాడు, ఏ కేరళ వాడో లేకపోతే తమిళనాడు వాడో లేకపోతే యూపీ వాడో లేకపోతే బీహార్ వాడో వస్తాడు. భువనగిరికి సంబంధించిన వ్యక్తి లేకపోతే మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ ఉద్యోగం రాదు. ఇంకొకటి, ఏదో లాజిస్టిక్స్ పార్క్ అని తీసుకొచ్చినారు. సో లాజిస్టిక్స్ పార్క్ వల్ల కూడా పెద్ద ఎకనామీ క్రియేట్ అయ్యేది ఏం లేదు. అంటే ఒక ఎలక్షన్ స్టంట్ లెక్క ఏదో మేము ఇచ్చాము అని తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా చేస్తాను అని మీరు ప్రజలకు ప్రామిస్ చేస్తున్నారు అంటున్నారు. యా రైట్, 100% ప్రజలు వింటున్నారు, చూస్తారు రేపు టెలికాస్ట్ తర్వాత. ఖచ్చితంగా, ఒకవేళ రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒకవేళ ప్రజలు మర్చిపోయినా నేను గుర్తు పెట్టుకుంటాను. కింద కామెంట్స్ కూడా పెడతారు జనాలు, పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఖచ్చితంగా ఇది చర్చించాల్సిన అంశం, ఎందుకంటే చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే లిటరల్లీ యు ఆర్ రూనింగ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. అంటే ఈ కల్చర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికన్ కంట్రీస్లను, చాలా అండర్ డెవలప్డ్ సౌత్ అమెరికన్ కంట్రీస్లను, లేకపోతే చాలా బ్యాక్వర్డ్ ఉండే యూరోపియన్ కంట్రీస్ లైక్ రొమేనియా, ఆల్బేనియా, అలాంటి చోట్ల ఉంటాయి. కానీ ఇండియాలో ఈ సిచ్యువేషన్, అంటే ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు తిరగట్లేదు? మరి మోదీ గారి గురించి, మోదీ గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారి పరిపాలనలో అన్ని వర్గాల మనసుల్ని చూరగొన్నారు.
అందరి యొక్క అభినందనలను చూరగొన్నారు. మరి ముఖ్యంగా అంటే అన్ని వర్గాలకి, ఒకటి ఓబీసీల కోసం ఓబీసీ కమిషన్ కి ఒక రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఎస్సీ ఎస్టీల కోసం ఉన్న చట్టాలను అంటే వాళ్ళ రక్షణను ఉద్దేశించిన చట్టాలను మరింత బలపరిచారు. ఎన్నో సంవత్సరాలుగా డిలే అవుతూ వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్, అసలు దాని గురించి ఎంత ఇష్యూ జరిగిందో మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఒకనొక సందర్భంలో మహిళా రిజర్వేషన్ బిల్లో ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు ఏదో మాట్లాడాడని మమతా బెనర్జీ గారు అతని కాలర్ ఇచ్చి కొట్టినారు. అన్ని పార్టీలు కూడా సూత్రప్రాయంగా సపోర్ట్ చేసినా గానీ నిజంగా యాక్షన్ మోడ్ లో తీసుకురావడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఒక డిఫెన్సివ్ స్ట్రాటజీ లెక్క వాడదాం అనుకున్నారు తప్ప వాళ్ళు నిజంగా దానికోసం ఏదో పాటు పడాలనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టికెట్లు ఎక్కడ కూడా ఆ రేషియోని మెయింటైన్ చేయలేదు. మొదటిసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చట్టసభల్లో 33% రిజర్వేషన్ చేయడం అనేది ఒక హిస్టారిక్ డెసిషన్. అట్లాగే ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ రద్దు కానివ్వండి, ఎన్నో డెసిషన్స్ చారిత్రకంగా కొంత సెన్సిటివిటీ ఉన్న డెసిషన్స్, కొన్ని రకాల ఇష్యూస్ క్రియేట్ చేసే డెసిషన్స్ అన్నిటి మీద చాలా ధైర్యంగా ముందడుగు వేసింది ప్రభుత్వం. ఖచ్చితంగా రామ మందిరం నిర్మాణం కావచ్చు. ఇంకొకటి నరేంద్ర మోదీ గారి పాలనకు ఇంకొక చక్కటి ఉదాహరణ, $83 బిలియన్ విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వచ్చాయి. ఎప్పుడైనా మీరు ఏ స్టేట్ లో అయినా బీజేపీ గెలిస్తే మీరు ఎప్పుడైనా చూడండి సెన్సెక్స్ అనేది తెస్తే, ఒకవేళ బై మిస్టేక్ కాంగ్రెస్ గెలిచిందా సెన్సెక్ అనేది పాతాళంలో పడిపోతుంది. ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ వినలేదు కాబట్టి సెన్సెక్స్ పాతాళంలో ఉందంటారు మీరు? లేదు, ఎగ్జాంపుల్ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి సెన్సెక్స్ అనే ఆ రోజు లేచింది. మీరు ఒకసారి మీరు చూస్తే రైట్. ఇంకొకటి తీవ్రవాదుల విషయంలో కానీ మోదీ తీసుకున్న వైఖరి చాలా చక్కటి వైఖరి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ చేయడము, ఇంకొకటి దేశంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, లేకపోతే వాటర్ ట్రీట్మెంట్ కానివ్వండి. ఎగ్జాంపుల్ వాటర్ ట్రీట్మెంట్కి వస్తే ఇప్పటికి కూడా మనకు వచ్చే 85% ఆఫ్ ద డిసీజెస్ అనేవి వాటర్ బాండ్ డిసీజెస్, వాటర్లో ఏదో ఒక లోపం ఉండడం. సో మోదీ గారు వచ్చిన తర్వాత వాటర్ ట్రీట్మెంట్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్లో చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అంటే ప్రజలకి సురక్షితమైన తాగునీరు, ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ థాట్ అబౌట్ అంటే వాటర్ గురించి, ద బేసిక్ ఫండమెంటల్. రెండోది అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి, మహిళల ఆత్మగౌరవం సంబంధించిన విషయం, ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలని. మొత్తం చరిత్రలో ఏ ప్రధానమంత్రి వీటి గురించి మాట్లాడలేదు. వీటి గురించి ఒక కమిట్మెంట్ తోటి, కన్విక్షన్ తోటి ఉన్న నిర్ణయం అంటే ఒక స్టెప్ అనేది తీసుకోలేదు. మోదీ గారు మొదటిసారి తీసుకున్నారు స్కిల్ ఇండియా. ఒకప్పుడు దేశంలో ఒక పరిస్థితి, గ్రామాలలో చూస్తే మరీ ముఖ్యంగా యువకుల విషయానికి వచ్చేవారికి, వాళ్ళు నిరుద్యోగంతో ఉండేవాళ్ళు, పేదరికంతో ఉండేవాళ్ళు, ఉద్యోగం లేకపోవడం, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాకపోయావంటే సరైన నైపుణ్యం లేకపోవడం. ఇంకొక వైపు ఇండస్ట్రీస్కి వచ్చినా కానీ, కంపెనీస్కి వచ్చినా కానీ, ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్కి వచ్చినా కూడా వాళ్ళకి హ్యూమన్ రిసోర్స్ కాస్ట్ అనేది చాలా హ్యూజ్గా ఉండేది. ద ఓన్లీ రీజన్, స్కిల్ ఉన్న యూత్ కానీ స్కిల్ ఉన్న హ్యూమన్ రిసోర్స్ కానీ చాలా తక్కువ మంది ఉండడం వల్ల కాస్ట్ అనేది ఎక్కువ ఉండేది. అట్లా వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పడేది, సర్వీస్ కాస్ట్ అనేది ఎక్కువ పడేది. మోదీ గారు వచ్చిన తర్వాత స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసి దేశంలో కొన్ని కోట్ల మంది యువకుల్ని స్కిల్ ఇండియా సెంటర్ల ద్వారా వాళ్ళని సుశిక్షితులను చేసి, ద సేమ్ టైం ఉపాధి కల్పన చేసి, ఒక ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడు, ఇఫ్ ఈస్ గెట్టింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ సాలరీ అంటే ఎంటైర్ ఫ్యామిలీ మనం ఆ పేదరికం నుండి వాళ్ళని మనం పైకి తీసుకొచ్చినట్టు, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ ఆ స్కార్సిటీస్ తగ్గించి వాళ్ళకు కూడా ఒక ఇమ్యూనిటీ పవర్ పెంచినారు, బిజినెస్ ఇమ్యూనిటీ.